మేడం, మామూలుగా గర్ల్స్కి బాగా ఈ మధ్య ఎక్కువైపోయింది. గర్భాశయంలో గడ్డలు రావడం, కణితులు రావడం ఎక్కువైపోయింది. అసలు ఆ గర్భాశయ కణితులు అంటే ఏమిటి మేడం? గర్భాశయ కణితుల్ని యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాము, దాన్ని లియోమయోమా అని కూడా అంటాము. బట్ ఇది అన్ని ఏజ్ గ్రూపుల్లో వస్తుంది. ఆఫ్టర్ మెనార్కి అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి ముట్లు ఆగిపోయే ఏజ్ వరకు ఏ ఏజ్ వాళ్ళలో అయినా రావచ్చు. ఇవి రావడానికి కారణాలు అంటూ ప్రత్యేకంగా లేదు, బట్ చాలా వరకు జెనెటికల్గా అంటే వంశ పారంపర్యంగా చూస్తుంటాము. వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, అక్క, చెల్లెళ్ళు అలా ఒక ఫ్యామిలీలో వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తుంటారు అంటే కణితులు వచ్చినవి అని. బట్ ఇప్పటి వరకు మనకి 100% రీజన్ అయితే తెలియలేదు. బట్ హై ఈస్ట్రోజెన్స్ లెవెల్స్ తోటి అండ్ కొంచెం ప్రొజెస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కొంత ఇప్పుడు ఎక్కువ అవ్వడానికి కారణము మేబీ ఒబిసిటీ కూడా కావచ్చు. ఈ ఒబిసిటీ తోటి కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే కాబట్టి అలా ఈ మధ్య చాలా ఎక్కువైపోయినది ఈ ప్రాబ్లమ్స్. బట్ ఎక్కువగా ఏజ్ గ్రూప్స్ చూసేది మాత్రము ఆఫ్టర్ 35 to 45 లోపలే ఎక్కువ చూస్తుంటాము. ఓకే, అలాగే మేడం, ఈ గర్భాశయ కణితులు ఎన్ని రకాలు ఉంటాయి? గర్భాశయ కణితులు 3 రకాలు. గర్భాశయము లోపల లేయరు అంటే మనకు బేబీ తయారయ్యే పిండం తయారయ్యేదాన్ని లోపల భాగం అంటాం, దాన్ని సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అని. మజిల్ లేయరు దాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని. ఔటర్ లేయర్లో వచ్చేదాన్ని సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్ అని. ఈ 3 కాకుండా కొంతమందిలో మేము బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ అని చూస్తాము. బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ అనేది యూట్రస్కి ఔటర్ లేయర్లోనే ఉంటుంది, ఆ ఫెలోపియన్ ట్యూబు అండ్ యూట్రస్కి మధ్యలో ఉంటుంది. ఈ బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ చాలా రేర్గా ఉంటుంది. దానితో వచ్చే ప్రాబ్లమ్స్ ప్రెషర్ సిమ్టమ్సే సమ్టైమ్స్ అంటే, ఎందుకంటే గర్భాశయం పక్క నుండి మూత్రనాళం వెళ్తుంది, ఆ మూత్రనాళం మీద ప్రెషర్ పడి అది రివర్స్ ఆఫ్ ద యూరిన్ సరిగ్గా బయటకు రాక అది రివర్స్లో పోయి ఐడోనెఫ్రోసిస్ అంటే కిడ్నీ వాపు లాగా రావడం, అలా వాపు వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్లో దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అది బాగా రేరే కాబట్టి అలాంటిది ఒకవేళ పెద్ద సైజులో బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ ఉంటే మాత్రం వెంటనే